స్వచ్ఛ జేఏసీ ఆధ్వర్యంలో సైఫాబాద్లోని అంబేద్కర్ రీసెర్చ్ కాంప్లెక్స్ లో భారత రాజ్యాంగం వర్సెస్ మనుస్మృతి సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ ఎడిటర్ సతీష్ చందర్, రచయిత జూపాక సుభద్ర, ప్రజాకవి జయరాజ్ హాజరయ్యారు. మతంపై నమ్మకం లేని వారి సంఖ్య దేశంలో 4% పెరిగిందన్నారు సతీష్ చందర్. అమెరికా లాంటి అగ్రదేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు మత విశ్వాసం లేని వారు ఉన్నారని చెప్పారు. మహిళల్ని కించపరిచేలా మనుస్మృతిలో రాసి ఉందన్నారు. కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆడవారికి స్వేచ్ఛనిచ్చారని కొనియాడారు. ఇక మొత్తం మీరు బాగా చదివితే మనుస్మృతి అంతా టార్గెటింగ్ ఎవరంటే శూద్రులు, అంటే శూద్రుడు హీనుడు అని చెప్పడానికి మొత్తం పుస్తకం అంతా ఆయన స్మృతి అంతా చేశాడు. ఎందుకు ఇంత కోపం శూద్రుల మీద? మరి ఆయన ఎంతవరకు ఊడలు వేశాడో తెలియదు కానీ మరి కదా. సో మరి ఆయన శూద్రుడే కదా. సో శూద్రులు, పంచములు, స్త్రీలు, ఇంకెవరు మిగిలారు? ఇంకెవరు మిగిలి? కొద్దిమంది బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు. కాబట్టి ఇంత జాగ్రత్తగా రాశాడంటే అంతకుముందు జరిగింది, అంతకుముందు జరిగిన మార్పు ఏదో ఉండాలి. ఏం లేదు, అంతకుముందు ఉన్న సంప్రదాయాన్ని ఒక ఎడమ కాలితో ఒక తొక్కు తొక్కాడు గౌతమ బుద్ధుడు. ఈ వర్ణ వ్యవస్థ మీద, ఈ అసమ వ్యవస్థ మీద తిరుగుబాటు చేశాడు అంబేద్కర్. ముచ్చటపడింది ఎక్కడ అంటే బుద్ధుడిని చూసి, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఫ్రెంచి విప్లవ సందేశాన్ని మనం మాట్లాడుతున్నాం. బుద్ధుడు నడయాడిన నేల మీద ఈ భావనలు ముందే వచ్చాయి. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ వర్కర్స్ లో ఒకరు కూడా అగ్రకులానికి చెందిన మహిళలు లేరన్నారు రచయిత జూపాక సుభద్ర. దళిత మహిళలకు ప్రతి దగ్గర అవమానం జరగటంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో జోగిని వ్యవస్థ, బాల్య వివాహాలు ఇంకా ఉన్నాయని తెలిపారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో ప్రస్తుతం ఎంతో మంది మహిళలు బయటికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారన్నారు జూపాక సుభద్ర. భారతదేశం అంటే ఇవాళ మనుస్మృతి, భారత రాజ్యాంగము మనుస్మృతిని ఒక నెట్టేసినా కూడా భావజాలాన్ని స్మృతులతోని, వేదాలతోని ఇంకా మనుషుల్లో ఎట్లా చొప్పిస్తున్నారు, ఎట్లా ఉన్నాయి, దాన్ని తీసేయడానికి భారత రాజ్యాంగాన్ని ముందు పెట్టిన ఆచరణ ఇప్పటికీ జరగట్లేదు. మనుస్మృతి అనేది ఇవాళ ఆడవాళ్ళు పెద్ద ఎత్తున, ఫెమినిస్ట్ సంఘాలు పెద్ద ఎత్తున చేయాల్సిన ఇది. మనుస్మృతి అంటే అస్పృశ్యులకి, శూద్రులకి, మహిళలకి అది దుర్మార్గమైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు ప్రజాకవి జయరాజ్. కుల మతాలతో కట్టిన గోడల్ని కూల్చేయాలని పిలుపునిచ్చారు. మీరు చూడండి, ఈ 15 సంవత్సరాల్లో వచ్చిన సాహిత్యం గనక మీరు చూసుకుంటే, అటుపక్క కత్తి పద్మారావు ఉన్నాడు, ఇటుపక్క సత్యచంద్ర గారు ఉన్నారు, అటుపక్క ఇంకా బొర్ర గోవర్ధన్ ఉన్నాడు, దీనికి వ్యతిరేకంగా కొట్లాడుతున్న అనేక మంది కవులు మన కళ్ళ ముందు అవపడుతున్నారు. మిగతా వాడు ఎవడు మిగల్లే. జయ భీమ్ అన్నాడే ఈరోజు శివుడి గురించి భారత ఉంటాడు. ఏ ఇది ఏంటిది? ఈ దేశంలో బహుజన వర్గాలను మొత్తం కూడా కూడదీసి, ఎస్ మా ఓటు మీవే, మా ఓటు మీవే వేసుకోవాలి అనే ఒక వాతావరణం క్రియేట్ అయితే మంచి వాతావరణం వచ్చిందిరా, మళ్ళా కొంచెం గాలి దొరుకుద్ది మనకంటే. వాడు కూడా గుడిగూడి తిరిగి బొట్లు పెట్టించుకొని అదే మనవదాన్ని అమలు చేస్తున్నప్పుడు అప్పుడు స్వేచ్ఛ జేఏసీ ఏర్పడింది. సదస్సు తర్వాత ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించడానికి వెళుతున్న నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సీనియర్ ఎడిటర్ సతీష్ చందర్, ప్రజాకవి జయరాజ్ను అరెస్ట్ చేశారు. అంబేద్కర్ విగ్రహానికి దండ వేస్తామంటే అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని కాలరాస్తే ఒక్కరోజు కూడా అసెంబ్లీలో చర్చించలేదు. చివరికి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద దాడి చేస్తే కూడా ఒక్కరోజు కూడా నువ్వు కనీసం నోరు విప్పలేదు. నువ్వు కానీ, నీ నేతలు కానీ, నీ అనుచరులు కానీ ఏ ఒక్కరోజు కూడా మాటలు మాట్లాడలేదు, కనీసం నోరు విప్పలేదు కదా. కానీ మేము కొన్ని వేల మందివి అంబేద్కర్ని అభిమానించే వాళ్ళము, అనుసరించే వాళ్ళము, రాజ్యాంగాన్ని నమ్మే వాళ్ళము, వేల మంది మీ హైదరాబాద్కి తరలి వచ్చి అంబేద్కర్ మెడలో దండ వేస్తామంటే ఎందుకు భయపడుతున్నావు నువ్వు అని అడుగుతున్నాను నేను. ఇన్ని వేల మందిని, ఇంతమందిని అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నావు? సీనియర్ ఎడిటర్ సతీష్ చందర్, ప్రజాకవి జయరాజును ముషిరాబాద్ స్టేషన్ కి తరలించారు పోలీసులు. రాజ్యాంగ పరిరక్షణ కోసం సమావేశం నిర్వహించుకునే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు మేధావులు. మనుస్మృతిని మళ్లీ అమలు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.